ఏ నదులైతే పారుతునేవో ఏ నీరైతే మొదలే మహబూబ్నగర్ జిల్లాకు అందుబాటులో ఉంటుందో వాటిని కాకుండా చేసినారు కాబట్టి ఈ ప్రాంతం అన్ని జిల్లాలకంటే వెనకబడిపోయింది అన్ని జిల్లాలకంటే ఎక్కువ వలసలు వెళ్ళింది మొన్న ఢిల్లీ బాంబే పోయిచ్చాను మాక్సిమం మొత్తం ఉన్నదంతా కూడా మహబూబ్నగర్ నుంచి ఉన్నారు ఈ వలసకి వెళ్ళినోళ్ల గురించి రేపు మహబూబ్నగర్ జిల్లా ఏం ప్లాన్ చేస్తారు ఇటువంటి కమిషన్ వలసలు వెళ్ళిన వాళ్ళ గురించి కమిషన్ మనం రాష్ట్ర స్థాయిలో కమిషన్ పెడదాం జిల్లా స్థాయిలో కూడా ఇటువంటి కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ పెట్టుకుందాం వెళ్ళిన వాళ్ళు మన భూమి పుత్రులు ఇక్కడ మనకి ప్రాంతాన్ని వదిలిపెట్టి పాపము బతకలేక తిండి లేక ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయినారు అంటే మనల్ని బతుకమని వదిలిపెట్టిపోయినారు ఆ తిండి మనకు వదిలిపెట్టిపోయినారు కాబట్టి మన నిజమైన భూమి పుత్రులు వలసలు వెళ్ళిన వాళ్ళు అయినా ఇప్పటికీ తెలంగాణ కోరుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తెలంగాణకు అందరూ రావాలని వాపసు రావాలని కోరుకుంటలేరు వాళ్లకు వృత్తి ఉన్నది వీళ్ళంత వరకు మేమే జీవిస్తాం కానీ ఎవరైనా అక్కడ వసతి లేని వాళ్ళు ఇబ్బందులకు గురైన వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్న వాళ్ళు వృత్తి వదిలిపెట్టి నా భూమి మీదకి పోదాం అనుకున్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రతిపాదనలు మన రేపు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉంటాయి జిల్లాలో ఎటువంటి ఆదరణ ఉంటుంది వాళ్ళకి వాళ్ళని ఎప్పుడు మనం లిస్టింగ్ చేసుకుంటాం ఎప్పుడు క్లాసిఫై చేస్తాం వాళ్ళని వాళ్ళ పరిస్థితి జీవించే పరిస్థితి ఎట్లా ఉన్నది ఆరోగ్యం కుటుంబం ఎట్లా ఉన్నది వాళ్ళ ఇన్కమ్ స్టేటస్ ఎట్లా ఉన్నది వాళ్ళని ఏ కేటగిరీలో చేసుకుందాం అనేది ప్రతిపాదన మన గ్రామం అంటే మన జిల్లాకి వెళ్ళి రాష్ట్రానికి పోవాలి రాష్ట్రాన్ని నిలదీసి ఆ భూమి పుత్రులను మనం కాపాడాలి రేపు భవిష్యత్తులో వలసలు వెళ్ళకుండా ఉండాలి వలసలు వెళ్ళకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం గ్రామాన్ని కాపాడుకోవాలి గ్రామాన్ని కాపాడుకోవాలంటే చెరువును కాపాడుకోవాలి కుంటను కాపాడుకోవాలి పక్కకున్న అడవిని కాపాడుకోవాలి గుట్టలను కాపాడుకోవాలి జంతు జీవరాశిని కాపాడుకోవాలి కుల వృత్తులను కాపాడుకోవాలి అటువంటి విధానాన్ని మనం రేపు పాటించినప్పుడు దానికి కావాల్సిన విద్యుత్ శక్తి దానికి కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాల్సిన యొక్క మిగతా వనరులన్నీ కూడా మనం సమకూర్చుకుంటాం మొత్తం రాష్ట్రాన్ని మనం ఇంటిగ్రేటెడ్ టోటల్ అప్రోచ్ కింద చూసినప్పుడే మనం వరంగల్ ఎటువంటి స్పెషలైజేషన్ పట్టణం చేసుకుందాం కరీంనగర్ ఎటువంటి స్పెషలైజేషన్ పట్టణం చేసుకుందాం రాజధానికి ఎంత దూరంగా ఉన్నది ఈ రాజధాని మరి మన రాజధాని ఇంకా మన రాజధానినా ఎందుకు ఈ 10 సంవత్సరాలు మన రాజధానిలో పొత్తు పెట్టుకుంటున్నారు ఎటువంటి పొత్తు పెట్టుకుంటున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం నిలదీయాలి ఏవైతే ఆంక్షలు ఇప్పటి వరకు తెలంగాణ మీద ఉన్నాయో కామన్ క్యాపిటల్ గవర్నర్కు జిహెచ్ఎంసీలో శాంతి భద్రత పరిపాలన ఉమ్మడి హైకోర్టు సర్వీస్ కమిషన్లో పొత్తు విద్యార్థులకు ఎంట్రెన్స్లో పొత్తు ఆస్తులలో కూడా ఇప్పటికీ హైదరాబాద్ హౌస్ను కూడా వాడే తీసుకుంటామంటున్నాడు మన హైదరాబాద్ హౌస్ అప్పులు కూడా పంచే విధానంలో కూడా వివక్ష జరుగుతున్నది పోలవరం ఆదివాసీలను ముంచి ఈ తెలంగాణ ఇవ్వడం ఏంటి తెలంగాణ రాష్ట్ర విభజన మనం పోరాడి తెచ్చుకుంటున్నాం ఆర్టికల్ 3 ప్రకారంగా మనకు హక్కు ఉన్నది కానీ విభజించే ముందు మరి ఇన్ని రాష్ట్రాలు 18 రాష్ట్రాలు విభజించినప్పుడు అటువంటి పాటించలేదే కానీ మరి తెలంగాణ ఇచ్చే ముందు ఎవరైతే దోచుకున్నారో దోచుకున్న వారి యొక్క డిమాండ్స్ను మీట్ అవ్వడానికి ఈ రాజకీయ పార్టీలు తన సొంత లబ్ధి కోసం రేపు భవిష్యత్తులో అధికారం రావడానికి ఇలా తెలంగాణను పనిచేస్తుంటే మరి పోరాడిన ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఏం బాధ్యత వహించినారు కాబట్టి వాళ్ళది ఖచ్చితంగా బాధ్యత రాహిత్యం కాబట్టి ఈ ఆంక్షలని తొలగించే రీతిగా మరో పోరాటం ఖచ్చితంగా మనం చేయాలి చేస్తూ రేపు భవిష్యత్తు తెలంగాణ గురించి ప్లాన్ చేయడం 2 సైమల్టేనియస్గా జరగవలసిన విషయాలు దాంతోపాటు హైదరాబాద్ రాజధానికి దగ్గరగా ఉన్నప్పుడు దీనికి మనం రీజనల్ ప్లానింగ్ చేసుకోవాలి మనం ఇప్పటి వరకు ఎక్కడ కూడా మాస్టర్ ప్లాన్ తయారైన పట్టణానికి ఓ రీజనల్ ప్లానింగ్ చేసి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు కానీ హైదరాబాద్ పట్టణానికి 75 నుంచి అర్బన్ ప్లానింగ్ తయారైన తర్వాత ఎప్పుడు మాస్టర్ ప్లాన్ చేసినా సరే ఐసోలేషన్లా ఒక పట్టణానికి మాస్టర్ ప్లాన్ తయారు చేసినదంటే పట్టణాన్ని ఎట్లా అమ్ముకోవాలి ఎట్లా ఎక్స్ప్లాయిట్ చేయాలి ఎట్లా భూమిని అమ్ముకొని అమ్ముకున్న భూమిని మళ్ళీ అమ్ముకొని మొత్తం వయలేషన్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడమే ఆలోచించినారు తప్ప ఒక పట్టణాన్ని కాపాడే మాస్టర్ ప్లాన్ తయారు కాలేదు ఎందుకంటే దానికి రీజనల్ ప్లానింగ్ లేదు అదే ప్రకారంగా ఇప్పుడు మనం రీజనల్ ప్లానింగ్ చేసుకొని మన పట్టణము మన పట్టణాలు మరియు మన పక్కకున్న రాష్ట్రాలు ఎటువంటి రవాణా సౌకర్యం రైల్వే సౌకర్యం ఉంది ఎటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ వసతి ఉన్నది మనకు ఎటువంటి ఫ్లోటింగ్ పాపులేషన్ ఇక్కడికి ఉన్నది ఎటువంటి బిజినెస్లో
ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీస్ లో ఈ ప్రాంతంలో రెవెన్యూ జనరేట్ అవుతుంది ఏది ఉపాధిగా ఉన్నది ఎటువంటి ఏవియేషన్ సిస్టం మనకున్నది దేశాల నుంచి కార్గో రావడం గాని పోవడం గాని ట్రాన్సిట్ గాని ఇవన్నిటిని మనం ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఏ పట్టణం మహబూబ్ నగర్ పట్టణం ఒక ఇండస్ట్రీస్ గా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్ కు స్పెషలైజేషన్ చేద్దామా సాఫ్ట్‌వేర్ హైదరాబాద్ ఉంది కాబట్టి ఇక్కడ హార్డ్‌వేర్ పెట్టుకుందామా పర్యావరణాన్ని కాపాడుతూ నదులను కాపాడుతూ అడవిని కాపాడుతూ గ్రామాలను కాపాడుతూ స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి మనం ఇవ్వాలి మొదలు జీవితం యొక్క క్వాలిటీ చెక్ చేయాలన్నప్పుడు స్వచ్ఛమైన నీరు కల్పించి త్రాగడానికి నీరు ఇచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలిగినప్పుడే దాని డెవలప్‌మెంట్ అంటాం।